శక్తి అనగానే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా గుర్తుకు వచ్చేది కరితాబాద్ వినాయకుడు. ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపాల్లో భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటాడు. మరి ఈ సంవత్సరం మాత్రం సప్తముఖ రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వనన్నాడు కరితాబాద్ బడా వినాయకుడు. ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి లక్షల్లో దర్శనానికి ముందుకు వస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా ఈరోజు వినాయక చవితి 4వ రోజు అవ్వటంతో 4వ రోజు పొద్దున్న తెల్లవారుజామునే హోమాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత నుంచి దాదాపుగా 5 గంటల సమయం నుంచి భక్తులందరూ కూడా ఆ సప్తముఖ వినాయకుడిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు భక్తుల రద్దీ కూడా పెరుగుతూనే ఉంది. ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం జరిగింది. సప్తముఖ వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అదేవిధంగా 70 ఏళ్ళు పూర్తి అవ్వటంతో ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుడిని, సప్తముఖ వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా వస్తున్న విజువల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుణ్ణి ఎంతో ఆనందంగా ఎంతో పవిత్రంగా చూస్తూ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కరితాబాద్ అంటేనే బడా వినాయకుడి దగ్గర మొత్తం కూడా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మాల కూడా ఇప్పుడు గణనాథునికి వేయడం జరిగింది. అటు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వారి మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. వారి అనుకున్న ఏవైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేర్చడానికి కొంతమంది ముందుగానే వారి మొక్కులను చెల్లిస్తూ ఉంటారు. నెరవేరిన తర్వాత కూడా మొక్కులను చెల్లిస్తూ ఉంటారు. వినాయక చవితి అంటేనే బడా గణేష్ కాబట్టి, బడా గణేష్ అంటేనే కరితాబాద్ వినాయకుడు కాబట్టి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ముందు రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ప్రత్యేక పూజలతో పాటు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా దర్శనంని కలిగిస్తూ వారికి హారతిని అందిస్తూ కూడా ఎవరైతే ఇప్పుడు అక్కడ అర్చకులు ఉన్నారో వారందరూ కూడా భక్తులకి ఎంతగానో సహకరిస్తూ కూడా పూజలు జరిపిస్తూ ఉన్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు పోలీసు అధికారులు, మరోవైపు ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఎంతగానో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్న సందర్భాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 3 క్యూ లైన్లను అయితే పెట్టడం జరిగింది. పొద్దున్న చూసుకుంటే 5 గంటల నుంచి కూడా దర్శనానికి సమయం ఇస్తున్నప్పటికీ కూడా రాను రద్దీ అనేది పెరిగిపోతుంది. ఒకవైపు చూడొచ్చు ఏదైతే గణనాథుడు ఉన్నాడో గణనాథుని పక్క నుంచి ఏదైతే కుడివైపు నుంచి దర్శనాన్ని చేసుకున్న తర్వాత ఎడమవైపు నుంచి బయటికి వెళ్ళే దారిని కూడా పెట్టడం జరిగింది. ఎటువంటి వాహనాలు కూడా లోపలికి రాకుండా దాదాపుగా బారిగేట్లని కూడా పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే భక్తులు అంటే కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు వాటర్ ఫెసిలిటీ, మరోవైపు ఆరోగ్య అంటే ఎవరికైనా సడన్గా ఏమైనా అయినా సరే వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం కానివ్వండి, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి కేంద్రాలను కూడా, హెల్త్ కేంద్రాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అన్నదానాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి కొంతమంది కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అన్నదానాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు పోలీసు అధికారులు, మరోవైపు కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా భక్తులకి ఎంతగానో ప్రోత్సహిస్తూ కూడా ముందుకు కదలండి అంటూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఒకవైపు భక్తులందరూ కూడా జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ నినాదాలు చేస్తూ కూడా గణనాథుని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లలో బంధించుకుంటున్న సన్నివేశాలను కూడా చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఈ గణనాథుని బంధించాలి మా ఫోన్లో అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటున్నారు. దర్శించుకొని వాళ్ళ ఫోన్లో బంధించుకుంటూ ప్రార్థించుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి కుటుంబ సమేతంగా అయితే రావడం జరిగింది. ఈరోజు 4వ రోజు అవ్వటంతో ఇప్పటికే సగానికి సగం మంది వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూసాం. ప్రస్తుతానికి మాత్రం రాను అయితే రద్దీ పెరుగుతూ ఉంది. ఒకవైపు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కూడా బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఆరోగ్యపరంగా అదేవిధంగా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఇప్పుడు రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి క్యూ లైన్లో ఎవరికైనా సడన్గా ఆరోగ్యం క్షీణించినా సరే దగ్గరలోనే ఏదైతే అంబులెన్స్ ఉందో దాన్ని కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకవైపు చూసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించి ఎవరైతే వస్తారో ఇప్పుడు బడా గణేష్ ఏదైతే
అత్తముఖ వినాయకుడు ఉన్నాడు, దర్శించుకోవడానికి వచ్చారు. వాళ్ళకి లడ్డూ ప్రసాదాల కౌంటర్లు కూడా దగ్గరలోనే పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను కూడా వాటిని ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకవైపు వాటర్ ఫెసిలిటీ, మరోవైపు ఏదైతే ఈ హెల్త్ కౌంటర్స్ ఉన్నాయో వాటిని కూడా పెట్టడం జరిగిందో. ఆ గణనాథుని ఏవైతే ఇప్పుడు ఏ రూపంలో అయితే ఉన్నారో ఆ రూపానికి సంబంధించిన క్యాలెండర్లు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ క్యాలెండర్లన్నీ తీసుకువెళ్తూ ఉంటారు. ఏదైతే దర్శనం అయిపోగానే ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో ఇక్కడే మన పరమశివుడి కళ్యాణంకి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ సంబంధించిన ఏవైతే ఇప్పుడు పరమశివుడు, పార్వతీదేవి శివుడు కళ్యాణ మండపం ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయటికి రాగానే వెంటనే ఏవైతే లడ్డు కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి మొత్తం కూడా మొదలవుతూ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రసాదం అందాలి అనే విధంగా బయటికి, అంటే దర్శనం చేసుకుని బయటికి రాగానే ప్రతి ఒక్కరూ కూడా ఏవైతే ఆ ప్రసాదాలు ఉన్నాయో వాటిని తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా క్యాలెండర్లను కూడా మనం చూడొచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ మొక్కులను కూడా తీసుకుంటూ ఉంటారు. కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాకు సంతానం కోసం అలా పిల్లలు కావాల్సిన కోరుకున్నాము. నెక్స్ట్ ఇయర్ వస్తే సంతోషం. అంటే ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా, అంటే బొజ్జ గణపయ్య అనగానే కోరికలు తీర్చే గణపయ్య కూడా పేరుగా ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం చాలామంది వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఫారెన్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన విజువల్స్ని కూడా మనం చూడడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడాము. అయితే ప్రస్తుతానికి అయితే చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను చెప్పుకొని, అదేవిధంగా ఏదైతే ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకు అంటే దాదాపుగా 70 ఏళ్ళ నుంచి ఇక్కడ మనం ఖరీతాబాద్ బడా వినాయకుడిని అయితే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి 70 ఏళ్ళు పూర్తి కాక ఈ సంవత్సరం 70 అడుగుల సప్తముఖ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా మట్టుకైతే చాలామంది సప్తముఖ ఏదైతే మన బడా గణేష్ని చూసి, తన్వి తీరా చూసి ఇక్కడ ప్రార్థించుకొని మరి దర్శనం చేసుకొని మరి వెళ్తున్నారు. ఇంకొంతమందితో మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా అనిపిస్తున్నారనే విషయం వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? వైద్యపట్నం నుంచి ప్రతి సంవత్సరం వస్తాం. లైన్లో ఎంత సమయం పడుతుంది? ఈసారి తొందరగా వస్తున్నారు, ఒక గంటనే పడుతుంది. చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. తెల్లవారుజామున రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దున రావడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారండి? సుచిత్ర నుంచి వచ్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అంతే ఉంటుందండి. అంతే బాగుందండి. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తున్నానండి. ఇక్కడ వచ్చి గణేష్ చూడగానే అదొక పెద్ద పిల్లి, పెద్ద వినాయకుడు కదా, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. వస్తుంటాం అండి, ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఒక సంవత్సరం కుదరకపోయినా ఇంకో సంవత్సరాన్ని వస్తాం తప్పకుండా. అది చాలా గొప్ప విషయం అండి. ఇంత భారీ గణనాథుడు మన 2 రాష్ట్రాల్లో ఇంత పెద్ద గారి గణనాథుడు నిలబడడం అంటే చాలా గొప్ప విషయము. ఆర్గనైజ్ కమిటీ వాళ్ళకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వాళ్ళు ఎంతో కష్ట అహర్నిశలు పడి ఎంతో ఎన్నో రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను తెప్పించి ఈ విధంగా ఈ యొక్క బొమ్మని చిత్రీకరించి మనకి అందరికి కూడా వారి ఆశీస్సులు అందజేస్తున్నందుకు మనం చాలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి వాళ్ళకి. అలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మన భక్తులందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ విధంగా ఎప్పుడు కూడా ఇట్లాగే నెలకొల్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచిగా అనిపిస్తుంది, ఇంకా చూడాలనిపించింది, వచ్చామండి. ప్రతి ఒక్కరు కూడా అంటే 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గణనాథుడిని 70 అడుగుల
విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం భక్తులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడికి రావడం జరుగుతుంది. భక్తుల్లో అంటే ఇక్కడ మొత్తం కూడా ఖరీతాబాద్ వినాయకుడు అనగానే పండగ వాతావరణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు చూడొచ్చు నలుమూలల నుంచి ఎక్కడెక్కడ నుంచో భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. పండితులందరూ కూడా ఆ వినాయకుడికి సంబంధించిన కథలు పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భక్తులకు అర్థమయ్యే విధంగా అక్కడ ప్రవచనాల రూపంలో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఏదైతే ఖరీతాబాద్ వినాయకుడిని 70 అడుగుల వినాయకుడిని పెట్టారో ఆ చుట్టుపక్కల మొత్తం కూడా పండగ వాతావరణం అయితే నెలకొనిందని చెప్పాలి. ఒకవైపు ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిబంధనలు పెట్టడం జరిగింది. అదేవిధంగా భారీ ఏవైతే గేట్లు ఉంటే భారీ గేట్లను కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు చూసుకుంటే ట్రాఫిక్ ఎటువంటి అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపుగా 500 మీటర్ల లోపే వాహనాలు లోపలికి రాకుండా భారీ గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ 70 అడుగుల మన ఖరీతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి ఫారెన్స్ వాళ్ళు కూడా అంటే ఫారెన్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. జపాన్ నుంచి ఇక్కడికి మన 70 అడుగుల ఖరీతాబాద్ వినాయకుని పంచముఖ ఖరీతాబాద్ వినాయకుని చూడడానికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. Yeah, actually it's my second time and but this time luckily we can come here in the morning time, so I'm so happy to see this such a huge Ganesha again. First time? No, actually second time. Okay, last year also? Yes, last year also, and this year, of course, I really wanted to see such a huge Ganesh. Yeah. థ్యాంక్ యూ. సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు అని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చాము మాకు చాలా బాగా అనిపించింది, సో ఇయర్ కూడా వచ్చాము అని చెప్పి ఆవిడ ఎంతగానో ఆనందంగా వ్యక్తం చేస్తూ మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచే కాకుండా జపాన్ నుంచి కూడా ఇక్కడికి మన 70 అడుగుల పంచముఖ వినాయకుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనేది ఎంత ప్రాముఖ్యత ఉంది మన ఈ వినాయక ఉత్సవాలకి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అమ్మ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు, భక్తుల యొక్క కోరికలు తీర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అని ప్రతి ఒక్క భక్తునికి తెలుసు. ఏంటంటే మొదటి రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారినటువంటి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మొదటి పూజ జరపబడ్డది. తర్వాత మన గవర్నర్ గారు రెండవ పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రోజు ఈరోజు మన 4వ రోజు భక్తులందరికీ మేము పొద్దున వచ్చేసి హోమగుండం ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 5:30 గంటలకు ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క భగవంతుని దగ్గర పవర్ఫుల్ అంటే మహిమగల వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అని భక్తులందరికీ తెలుసు. కాబట్టి మేము నార్మల్గా 4:30 గంటలకు ఈ యొక్క దర్శనాన్ని మేము ప్రారంభం చేస్తాం. వినాయకుని పడద తీయడం జరుగుతుంది. దాని తదంతరము 4:30 5:30 గంటలకు హోమము స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తునికి ఈ యొక్క భగవంతుని పాదాల దగ్గరికి వచ్చే వారు మొక్కేటట్టుగా మేము సౌకర్యం చేయించడం జరిగింది. కార్యక్రమాలంటే ఈ యొక్క విఐపీలు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ అనేది మనకు ఎప్పుడైనా రావచ్చు. ఈ యొక్క భగవంతుడు మహిమగల వినాయకుడు, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఈ యొక్క భగవంతుని దర్శించుకోవచ్చు. ఒకవేళ రాని భక్తులు మాకు టీవీలో చూసి కూడా మరి .com ఉంది, మా వెబ్సైట్లో కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వినాయకుని యొక్క 1954లో ఈ యొక్క ఒక పాదంతో ఈ యొక్క వినాయకుడు చేయడం జరిగింది. ఈ యొక్క వినాయకుని ముందుగా స్టార్ట్ చేసిన వారు స్వర్గీయ శంకరయ్య గారు 1954 మొదలు పెట్టడం జరిగింది. తదంతరము వారి యొక్క తమ్ముడు అనేటువంటి సుదర్శన్ గారు ఈ యొక్క వినాయకుని చేయడం జరిగింది. వాళ్ళు గత 1.5 ఇయర్ ముందే స్వర్గస్థులు కావడం జరిగింది. ఆయన తర్వాత వారి యొక్క కుమారుడు సింగరి రాజ్కుమార్ గారు చైర్మన్, ఆయన ఇప్పుడు ఈ యొక్క కార్యవర్గానికి చైర్మన్గా నిర్వహిస్తున్నారు. పూజలు అంటారా, ఎందుకంటే ప్రపంచంలోనే కోరికలు తీర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. ఎందుకంటే ఎక్కడ ఎక్కడెక్కడో ఫారినర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క మా భగవంతుని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు అంటే పొద్దున్న నుంచి కూడా దర్శనం అనేది ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు చూడండి. దాదాపుగా మాకు నార్మల్ డేస్లో అయితే ఇప్పటి వరకు దాదాపుగా ఒక 10,000 మంది 25,000 మంది దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వినాయకుని పడద తీయక ముందే 4 గంటల నుండి లైన్లో ఉంటారు భక్తులు.
ఎప్పుడు తీసారా ఎప్పుడు చూసామా ఈ భగవంతుని అనే ఒక, ఎందుకంటే మహిమగల వినాయకుడు అని ఎప్పుడు చెప్పాను. వినాయక చవితి వచ్చిందంటేనే ఖరీదాబాద్ వినాయకుడుకున్న ప్రత్యేకత వేరు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఆ రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అమ్మా మేము చూడండి, ఇప్పుడు మేము శనివారం రోజు పండుగ అయింది కాబట్టి మాకు ఒకటే ఆదివారం, ఆదివారం రోజు చాలా విపరీతమైన రద్దీ ఉండేది, ఇంకా మాకు వచ్చేది ఒకటే సండే కాబట్టి ఈ యొక్క రెండు మూడు రోజులు నార్మల్గా ఉంటుంది కాబట్టి ఒక ఫోర్త్ డే నుంచి విపరీతమైన రష్ ఉంటుంది. మేము భక్తులకు మంచి అన్ని సదుపాయాలు కానీ, వాటర్ సదుపాయం కానివ్వండి, ప్రతి మెడికల్ కానివ్వండి, అంబులెన్స్ కానివ్వండి, ఎందుకంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కానివ్వకుండా అన్ని సదుపాయం భక్తులను దృష్టిలో పెట్టుకొని సదుపాయాలు చేయబడ్డదు. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఒకవైపు ప్రసాదాన్ని కూడా ఒకవైపు పంచుతున్నారు, మరోవైపు హోమం జరిగింది, మరోవైపు దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ భక్తులందరూ కూడా ఎంతో ప్రశాంతంగా ఆ వినాయకుడిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఇంకా ఈ రోజు మొత్తం కూడా చూసుకుంటే ఎలాంటి ప్రత్యేక పూజలు చూడండి అమ్మ? మేము ప్రత్యేక పూజలు అంటూ మా దగ్గర ఏముండవు, ఎందుకంటే ప్రతి ఒక్క భక్తునికి ఒకటే పూజ ఉంటుంది, ప్రత్యేకంగా వాళ్ళు అన్ని సేమ్ ఎవరైనా భక్తులు వస్తే ముంగడ అర్చన చేపించుకోవచ్చు, ఆర్తి ప్రతి ఒక్క భక్తునికి ఆడుతుంటుంది, చిన్న పెద్ద అనే తేడా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఎందుకంటే ప్రతి ఆయన గణేష్ కమిటీ అధ్యక్షులు, వారు కూడా ఈసారి ప్రత్యేకంగా ప్రసాదం పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. మేము గణేష్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ సైడ్లో మీరు చూసినట్టయితే శివపార్వతి ఉన్నారు, అక్కడ కౌంటర్ ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేసినాం, ప్రతి ఒక్క భక్తునికి ప్రసాదము అందేటట్టుగా మేము చూసుకుంటున్నాం. విన్నారు కదండి ఆ గణనాథుడు అంటే 70 ఏళ్ళు పూర్తయిన తర్వాత 70 అడుగుల గణనాథుని చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రశాంతంగా వారికి ఉన్న కష్టాలన్నీ కూడా మర్చిపోయి ఇక్కడికి ఆయనకి సంబంధించిన మొక్కులను చెల్లించుకొని వారి ప్రార్థనలను మొరపెట్టుకొని మరి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా 70 అడుగుల పంచముఖ గణనాథుడు ఏదైతే ఉన్నారో ఆ గణనాథుని దర్శనం చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది.